దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం ఏ పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రియలారమి అందరికి స్వాగతం సుస్వాగతం దేవుని ప్రేమ తరిగిపోలేదు ఆయన కరుణ పోలేదు ప్రతి ఉదయము ఆయనని ఎవరెవరు వెతుకుతారో ఈ భాగ్యంలను ప్రతి ఉదయం నూతనంగా ప్రభు మనకు దయచేస్తారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రిలార ఈరోజు మనల్ని తన నూతన భాగ్యములతో నూతన ధన్యతతో మనల్ని నింపిన ప్రభుని మనసారా ఆరాధించుదాం ప్రిలార ఈరోజు మత్తస్ వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో హృదయ శుద్ధి కలవారు దేవుని దర్శింతురు అనే అంశం మీద మనం ధ్యానించుకుందాం నా ప్రియ సహోదర సహోదరి ఈ లోకంలో మనం ఏ చెట్టును చూచినా ఆ చెట్టు మంచిదా చెడుదా అని మనం చెప్పాలంటే మత్తవార్త పన్నెండో అధ్యాయ ముప్పై మూడో వచ్చి నుంచి మనం చదివినప్పుడు ఆ చెట్టు ఇచ్చిన పండు మంచిదైతే ఆ చెట్టు మంచిది అని చెప్తాం ఆ చెట్టు ఇచ్చిన పండు వగరుగా ఉంటే ఆ చెట్టు మంచిది కాదని చెప్తాం కానీ ఆ చెట్టు మంచి పండు ఇచ్చిన చెడు పండు ఇచ్చిన దానికి ఎవరు సహకరిస్తున్నారు మనకి పైన కనపడే చెట్టును మాత్రమే చూస్తున్నాం కానీ ఆ చెట్టు ఆ పండు ఇవ్వాలంటే కావలసిన నీటిని కావలసిన అన్నిటినీ ఎక్కడి నుంచి సేకరించుకుంటుంది వేరు నుంచి సేకరించుకుంటుంది ప్రిలారా మన మానవ జీవితంలో కూడా ఈ శరీరము బయటికి కనపడే భౌతిక దేహము మన అసలు రూపము కాదు మన అసలు రూపము దేవుడు మనలో ఉంచిన ఆత్మ మన హృదయము దానికే మనము హృదయము అని పేరు పెడతాము మనుషులైతే పై రూపాన్ని చూస్తారు సమయలు మొదటి గందం అధ్యాయం అద్యాం వచనంలో ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు నేను మనుషులు చూచిన రూ చూపుతో నేను చూడను మీరందరు బయట రూపాన్ని చూస్తారు తెల్లగా ఉన్నారా పొడువుగా ఉన్నారా బలిష్టంగా ఉన్నారా బక్కగా ఉన్నారా ఎలా ఉన్నారని మీరు పై పైరూపమును చూస్తారు కానీ దేవుడన నేను మీ హృదయమును చూస్తాను ప్రియులారా ఎందుకు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు చెట్టును చూసినప్పుడు దాని వేరు ఎంత ముఖ్యమో మనిషి జీవితాన్ని చూసినప్పుడు మనుషులైతే రూపాన్ని చూస్తారు కానీ దేవుడు మాత్రం మన హృదయాన్ని చూస్తాడంట ఎందుకు దేవుడికి మన హృదయం మీద అంత ఆసక్తి యాకూబ్ రాసిన లేఖ నాలుగో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఆ హృదయంలో దేవుడు నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు ఎవరి హృదయం పవిత్రంగా ఉందో నేను ఎవరికి కనిపించాలా అని దేవుడు గమనిస్తూ ఉన్నాడు ప్రిల్లార కానీ మన హృదయం పవిత్రంగా లేకపోతే అది మనకి ఎలా తెలుస్తుంది మన హృదయంలో ఏమేమి ఆలోచనలు మనకు ఉన్నాయో అవి మన మనస్సుతో ఆలోచిస్తాం కాబట్టి అవే మాటలు మన నోటిలో నుంచి వస్తాయి మన నోటిని బట్టి మన మాటల్ని బట్టి మన హృదయ పరిస్థితి ఎలా ఉందో చక్కగా తెలుసుకునవచ్చు అందుకనే మన హృదయ పరిస్థితిని బట్టి చూడాలంటే మన మాటల్ని బట్టి చూడాలి మార్క్సు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి మనం చూసినప్పుడు ఈ హృదయంలో ఏమేమి దాగి ఉన్నాయో ఏ మాత్సర్యము ఏ దోషము ఏ దౌష్టము అవన్నీ దాగి ఉన్నాయో అది మన నోటి మాటల రూపంలో బయటికి వస్తుంది కానీ దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే దేవుని సన్నిధిని మనం అనుభవించాలంటే ప్రిల్లారా ఇరవై నాలుగో కీర్తనలో కీర్తనకారుడిలా చెప్తున్నాడు ఎవరెవరు దేవుని సన్నిధిని అనుభవించగలరు ఎవరెవరు దేవుని దర్శించగలరు అంటే నిర్దోషమైన చేతులు కలవాడు హృదయ శుద్ధి కలిగిన వాడు మాత్రమే ప్రిలారా దేవుడు కూడా మనకి కనపడాలని ఆశపడుతున్నాడు మనలో జీవించాలని నాశపడుతున్నాడు కానీ మన హృదయము శుద్ధిగా ఉన్నట్లయితే మాత్రమే ఆ పరిశుద్ధుడైన దేవుడు మన పరిశుద్ధ హృదయంలో జీవించగలడు అందుకనే యాకోబు రాసిన లేక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనములో దేవుని ధరికి చేరుకొనుడు అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును దేవుని ధరికి చేరుకోవాలంటే యాకోబు భక్తుడు కూడా చెప్తున్నది అది మీ హృదయములను శుద్ధి చేసుకొనుడు మీ చేతులను శుభ్రపరచుకొనుడు ఎందుకు చేతులు హృదయానికి అంత దగ్గర సంబంధం ఉంది అంటే మన హృదయము పరిస్థితి ఎలా ఉందో అదే మనం కార్యాచరణ చేస్తాము మన హృదయము చాలా బాగా ఉంటే మంచి కార్యములు చేస్తాం వేరు చెట్టు బాగుంటే మంచి పండు ఇస్తుంది మన హృదయము దేవుని ప్రేమతో నింపబడి ఉంటే అది మన అందరినీ ప్రేమగల వ్యక్తులుగా మనము అందరినీ ప్రేమించగలం దేవుడు మనల్ని ఈ లోకంలోనికి పంపించింది అందుకు ప్రియులారా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చారు మార్క్స్ భర్త పన్నెండో అద్దా ముప్పై వచ్చి నుంచి మనం చదివినప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి మనవలే మన సోదరుని ప్రేమించాలి అంటే మన హృదయంలో ఉండవలసినది ఒకే ఒక లక్షణము ప్రేమతో నింపబడి ఉండవలను కానీ ఎవరైనా సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం తొమ్మిదో వచనంలో చెప్పినట్లు నా పాపము నేను కడుక్కున్నాను నాలోకి ఏ పాపము లేదు నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నాను అని చెప్పగల నరుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ప్రిలానా రోమిలకు రాసిన లేక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రకారం మనం అందరము పాపం చేసి దేవుని మహిమను కోల్పోయాము కానీ మరి కీర్తనకారుడు దేవునికి హృదయానుసారుడైన దావీదు మహారాజు తన పాపమును తను తెలుసుకున్న తర్వాత మనంతట మనల్ని మనం శుద్ధి చేసుకోలేము కాబట్టి మనల్ని ఎవరు శుద్ధి చేయగలరో ఆ దేవుని వేడుకుంటున్నాడు యాభై ఒకటో కీర్తన పదో వచనంలో దేవా నాలో నిర్మల హృదయమును సృజించుము నూతనమును స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము అవును ప్రియులారా మనంతట మనల్ని మనము శుద్ధి చేసుకునలేము ఎప్పుడైతే మన పాపమును ఒప్పుకుంటామో ఆ యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది అందుకనే తీతికు రాసిన లేక రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇలా మనం చదువుతున్నాం మనల్ని పెనవేసుకుని ఉన్న ఈ సమస్త దుర్నీతి నుండి మనల్ని విముక్తులను చేసి శుద్ధులను చేసి సత్కార్యముల వలన మనము ఆసక్తి కలిగి ఉండడానికి దేవుడు తనకు తాను మనందరిని కొనుక్కున్నారు తన పరిశుద్ధ రక్తమనే వెలను చెల్లించి ప్రియులరా ఆ దేవుడు ఈ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడో మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆ దేవుడు మనకిచ్చిన ఆత్మలో నివసించాలని ఆ ప్రభు కోరుకుంటూ ఉన్నారు చూడండి బైబిల్ గ్రంథంలో మనం గొప్ప గొప్ప దైవ జనులను చూసినప్పుడు కూడా వాళ్ళ జీవితాలు గొప్ప ప్రవక్తలు ఎలియా ప్రవక్తను చూసినప్పుడు రాజులను ప్రవక్తలను అభిషేకించిన గొప్ప ప్రవక్త నాలుగు వందల యాభై మంది బాలు ప్రవక్తలను ఆయన సంహరించాడు రోజులో ఎందుకంటే దేవుని మీద అంత ఆసక్తి ఉంది నాకు అంటున్నాడు కానీ అలాంటి గొప్ప ప్రవక్త కూడా తనకు ఆ యజబేలు రాని తనను చంపబోతుందని తెలియగానే చూడండి దేవుడు తనకిచ్చిన ఆ ధర్మాన్ని ఆ యొక్క బాధ్యతను ప్రక్కన పెట్టి తనకిచ్చిన సేవకుని కూడా వదిలేసి ఇంక నేను చనిపోయినా చాలని పరిగెడుతున్నాడు ప్రియులారా మనందరము కూడా ఏదో ఒక పరిస్థితిలో ఆ పరిస్థితిని బట్టి దేవుడికి దగ్గరగా ఉంటాం పరిస్థితిని బట్టి దేవుడికి దూరంగా వెళ్ళిపోతాం కానీ దేవుడు మాత్రం అన్ని పరిస్థితులలో మనకు దగ్గరగా ఉండేవాడు ఏలియా అలా పరిగెత్తుకొని పోతూ ఉన్నప్పుడు ఏలియా వెంట వెళ్తూ ఉన్నాడు దేవుడు ఏలియా ఆకలిగా ఉన్నాడని కాకితో తనకు రొట్టెను పంపిస్తూ ఉన్నాడు దాహం తీరుస్తూ ఉన్నాడు ఏలియాని లేపి నువ్వు నా పర్వతానికి ఎక్కువ హోరేబు కొండ దగ్గరికి నువ్వు రా అని ఏలియాను పిలుస్తున్నాడు ప్రియులారా రోజు నిన్ను నన్ను కూడా ఏ పరిస్థితిలో మనమున్నామో మన హృదయం ఏ పరిస్థితిలో ఉందో మన హృదయం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరు కూడా ఏ పరిస్థితి కూడా వేరు చేయలేదు అందుకని ఏలియా ప్రవక్తను హోరేబు కొండకు ఎక్కమని చెప్పిన తర్వాత ఎలియా ప్రవక్త హోరేబు కొండ ఎక్కుతూ ఉన్నాడు అలా ఎక్కుతూ ఉన్నప్పుడు పెద్ద పెనుగాలి వచ్చింది ఆ పెనుగాలిలో దేవుడు మాట్లాడతాడేమో ఎలియా ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఎక్కడా దేవుని స్వరం విను వినపడలేదు కాని కిందికి దిగిరాలేదు ఇంకా పెనుగాలిని తట్టుకొని ముందుకే వెళ్తూ ఉన్నాడు పెద్ద భూకంపం వచ్చింది ఆ భూకంపంలో దేవుని స్వరం వినపడుతుందని చూశాడు కానీ భూకంపంలో కూడా దేవుని స్వరం వినపడలేదు దాని తర్వాత అగ్ని కనిపించింది అగ్నిలోనైనా మోసేకు మండుచున్న పొదలో కనిపించిన దేవుడు నాకు కూడా ఈ అగ్నిలో కనిపిస్తాడేమో ఎలియా చూశాడు అక్కడ కూడా కనిపించలేదు ఈ మూడు దాటి ఇంకా పర్వతం ఎక్కినప్పుడు అప్పుడు మెల్లని తీయని దేవుని స్వరం వినిపించింది ప్రియులార మన జీవితంలో కూడా దేవుని స్థుతి ఆరాధన చేస్తూ ఉంటాం స్థుతి ఆరాధనలో దేవుని స్వరం నాకు వినపడుతుందేమోనని స్థుతి ఆరాధనలో మనల్ని మనము దేవునికి అర్పించుకుంటూ ఉంటాం కాబట్టి అక్కడ వినిపి వినపడలేదేమో అక్కడ ఆగిపోవద్దు భూకంపం లాంటి మన హృదయాన్ని బ్రద్దలు చేసే మన్నింపు పొందే అవకాశం కొరకు దేవుడు ఇంకా కొంచెం కొండ మీదకి ఎక్కువ అంటున్నాడు హృదయాన్ని శుద్ధి చేసుకో అంటున్నాడు మన్నింపు పొందిన తర్వాత దేవుని వాక్యము దేవుని సేవకులు మనకి వినిపిస్తూ ఉంటారు ఆ వాక్యంలోనైనా అగ్ని లాంటి వాక్యమైన నా హృదయాన్ని శుద్ధి చేయను తప్పకుండా శుద్ధి చేయను యుహాన్స్ వార్త స్వార్త పదిహేను మూడవత్సరంలో నేను మీతో చెప్పిన మాటలు మిమ్మల్ని శుద్ధి చేయను స్థుతి ఆరాధన ద్వారా మన్నింపు ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని విని ఇంకా దేవుని సన్నిధులు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు మన హృదయంలో దేవుని స్వరం వినపడుతుంది నా ప్రియ సహోదరుడు సహోదరి దేవుడు ఎంతగా మనలో ఉండాలని ఆశపడుతున్నారో మనం కూడా అంతే ఆ దేవునికి చెందిన బిడ్డలాగా ఉండాలని ఆశపడుతున్నాం కాబట్టి ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరైతే ప్రభా నా హృదయాన్ని శుద్ధి చేయి అయ్యా నా ఆత్మలో నీవు జీవించు అని పరిశుద్ధాత్మతో ఎవరెవరైతే ప్రాధేయపడుతున్నారో ఈ ఉదయ కాలంలో దయచేసి నాతో కలిసి ప్రార్థిస్తారా మనమందరం కలిసి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి హృదయ రహస్యములను ఎరిగిన వాడవు నీవు ప్రవ్వా నీకు స్తోత్రం అయ్యా మేము మా రూపాన్ని మేము చూసుకున్నప్పుడు అవును ప్రవ్వ పుట్టు క్రైస్తవములుగా జన్మించినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న మేము ప్రభా అయ్యా పైకి అందరికీ మంచిగానే కనిపిస్తాం కానీ హృదయమును గమనించే దేవుడు అంతరింద్రియములను నేను పరిశీలిస్తాను అంటున్నావు ప్రభా ఇర్మియా గ్రంథం పదిహేడో దాయం పదో వచనంలో మా ప్రవర్తనను బట్టి మా క్రియలను బట్టి అయ్యాను మాకు ప్రసాదించడానికి మా హృదయమును మా అంతరింద్రియములను పరిశీలించే దేవుడను నేను అంటున్నావు ప్రభా నీకు స్తోత్రం అయ్యా మా శక్తి మా బలము కాదు గాని ఈరోజు నాతో ఎవరెవరు ప్రార్థిస్తున్నారో ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభా అయ్యా ఈరోజు మా పాపములను శాపములను అన్నిటినీ ఏసయ్య మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసి నాయన కీర్తనకారులాగా మారు మాలో కూడా నిర్మల హృదయాన్ని సృజించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ ప్రిలారా ఇబ్రిలకు రాసిన లేక పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకారం ఎవరెవరైతే పవిత్ర జీవితాన్ని గడపడానికి సాధ్యమైనంతగా కృషి చేస్తారో వారికి మాత్రమే దేవుడు దర్శనమిస్తారు ఈ వాగ్దానం మనందరి జీవితంలో జీవితంలో గాక మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉండండి ఇమానియలు దేవుడు మనతో ఉన్నాడు